హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాట్ ఎంటర్టైన్మెంట్. ఇంతకుముందు నుంచి ఫస్ట్ నుంచి నా పట్ల ఎంతో దయ కలిగి ఉన్నారు. నా ఫస్ట్ సినిమా కొత్త కథ నుంచి తర్వాత ఉసిరోపుడు కానీ ఇంకోపుడు కానీ ప్రతిసారి నన్ను బాగా ఎంకరేజ్ చేసి మేము చెప్పదలుచుకున్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి వెళ్ళే ముందర మధ్యలో వారధిగా వాళ్ళకి కరెక్ట్గా కన్వే చేస్తూ అలా చేసుకుంటూ వచ్చారు. ఈసారి కూడా మీ అందరి దగ్గర నుంచి అలాంటి సహకారాన్ని కోరుకుంటున్నాం. ఈ మిరాకిల్ జరగడం సెప్టెంబర్ నెల నుంచి మొదలైంది. ఇంతకుముందే ఒక 40-50 రోజులు షెడ్యూల్ డిఫరెంట్ టైం జోన్స్లో చేయడం అయింది. హైదరాబాదు, గోవా, బెంగళూర్, బాంబే ఇవన్నీ చేశాం మేము. ఇప్పుడు హైదరాబాద్లో థర్డ్ షెడ్యూల్ జరుగుతోంది. ఆ థర్డ్ షెడ్యూల్ భాగంగా ఈరోజు పోస్టర్ లాంచ్ చేస్తున్నాం. మీ వెనకాల చూడొచ్చు, మా పోస్టర్స్ డిజైన్ అయి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇంకొక 2 సాంగ్స్ తీయాల్సి ఉంది. మారిషస్ బయట కంట్రీస్లో, ఫారిన్ కంట్రీస్లో ఒక 2 సాంగ్స్ తీయాల్సి ఉంది. ఇంకొంత టాకీ పార్ట్ ఉంది. అది అవగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. దీనివి May 24 ఈ మిరాకిల్ అనే సినిమాని రిలీజ్ చేస్తున్నాం వరల్డ్ వైడ్. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో 4 భాషల్లో ఏకకాలంలో నిర్మితం అవుతోంది. అందుకే మీరు చూడొచ్చు డయాస్ మీద కూడా మనకి అన్ని భాషల నుంచి, అన్ని యాంగిల్స్ నుంచి వాళ్ళని ఆర్టిస్టులందరినీ తీసుకున్నాం. మన దాంట్లో ఒక ప్రముఖ పాత్ర మన విజయ్ కుమార్ సార్ సీనియర్ ఆయన పోషిస్తున్నారు, మిస్టర్ హ్యారీ గిల్. ఈయన నార్త్ ఇండియా నుంచి వచ్చారు. ఫస్ట్ టైం హిందీలో ఆయన బాగా ఫేమస్, పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆయన. ఆయన ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు. మిస్ సుమన్ రాణా, షీజ్ అ వెరీ ఫేమస్ మోడల్ అండ్ పెద్ద ఆర్టిస్టు. ఆ అమ్మాయి హీరోయిన్గా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక పాత్రలో ఎవరు ఊహించని విధంగా వీరప్పన్ క్యారెక్టర్ని, అలాగే మళ్ళీ మేము ఈ సినిమాలో కంటిన్యూ చేస్తున్నాము ఆ క్యారెక్టర్ని, ఆ వీరప్పన్ సినిమాలో చేసిన సందీప్ భరద్వాజ్ గారు మనకి వీరప్పన్ క్యారెక్టర్ కంటిన్యూ చేస్తున్నారు. ఆయన చేస్తున్నారు. మన జీవా గారు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టు. వీరు కాకుండా వచ్చే షెడ్యూల్స్లో మనకి ప్రకాష్ రాజు గారు, నాజర్ గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది కాకుండా కూడా బాలీవుడ్ నుంచి ఇంకో పెద్ద ఆర్టిస్టులని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఒక చిన్న చిన్న షెడ్యూల్స్కి. సో అన్ని లాంగ్వేజ్ తరపు వాళ్ళు, మొత్తం ఇండియా అంతా తెలిసిన వాళ్ళు అందరూ కలిపి ఒక పెద్ద టీం కింద దీన్ని, ఒక ఆర్టిస్టుల పరంగా కానీ టెక్నీషియన్స్ పరంగా కానీ ఒక పెద్ద టీం కింద మనం దీన్ని, ఈ సినిమాని నిర్మిస్తున్నాం. నాకు దర్శకుడిగా ఇది 5వ సినిమా. మొన్ననే ప్యార్ కర్లే అనే ఒక హిందీ సినిమాని నేను పూర్తి చేస్తున్నాను. అది 14 ఫిబ్రవరి రిలీజ్ చేస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు మన మిరాకిల్ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమాలో ఆర్టిస్ట్ని ముఖ్యంగా పరిచయం చేసుకోవాలంటే ముత్తులక్ష్మి క్యారెక్టరు శ్రీమతి మల్లికా గారు చేస్తున్నారు. అలాగే గిల్ గారు, నరసింహం గారు, ఆయన వీరప్పన్కి అనుంగ అనుచరుడుగా ఆయన క్యారెక్టర్ చేస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు, కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు నుంచి వచ్చిన వాళ్ళు, మలయాళం నుంచి, తమిళ్ నుంచి, నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు అందరు కాంబినేషన్తో ఇచ్చేస్తున్నాం. ముజే ఇస్కి ఏక్ లైన్ అచ్చి లగీ హై ఫిల్మ్కి కి మిరాకిల్ క్యా ఏక్ ఆద్మీ ఏక్ లైఫ్ మే దో బార్ మర్తా హై తో ఉస్కో ఇన్హోనే బడే అచ్చి తరీకే సే క్లారిఫై కియా కి కైసే మరా హై, కైసే హువా జే, तो उस चीज़ की एक लाइन अच्छी देखकर मैंने एक्टिंग शुरू की. तो ज़्यादा मेरे लिए नहीं बात कर पाऊँगा. थैंक यू. फर्स्ट ऑफ ऑल मुझे आप लोगों की लैंग्वेज नहीं आती है, सो आई कैन टॉक इन इंग्लिश और हिंदी. ये मिरेकल जो मूवी है इसका कॉन्सेप्ट बहुत डिफरेंट है. आई थिंक इंडस्ट्री में ऐसी मूवी नहीं बनी होगी.
पहला चीज़ ये है कि हम वीरप्पन की स्टोरी को कंटिन्यू कर रहे हैं. इट्स द सेकेंड पार्ट ऑफ द वीरप्पन. एंड एक आईएएस ऑफिसर एक आईपीएस ऑफिसर को मारती है. क्यों, ऐसा क्या होता है? एंड वो आईएएस ऑफिसर एक फीमेल है, एक वाइफ है. जो आईपीएस ऑफिसर को मार रही है वो उसका हस्बैंड है. सो ऐसा क्या हो गया कि एक वाइफ अपने हस्बैंड को मार भी रही है एंड उसके बाद वो रो भी रही है? स्टोरी में एक मिरेकल हुआ है. अगर हम आपसे पूछें कि वीरप्पन आईपीएस ऑफिसर बन गया तो कैसे, ऐसा क्या मिरेकल हुआ कि वो आईपीएस ऑफिसर बना? तो डेफिनेटली हम लोग ये चाहेंगे कि आप मूवी देखना ज़रूर आएँ. एंड जितना सपोर्ट आप लोगों से मिलेगा, जितना प्यार आप लोगों से मिलेगा, हम उतना ही ग्रो करेंगे. धन्यवाद. अंदर को मीडिया वालों నమస్కారం అండి. మన యూనిట్ అందరికీ నమస్కారం అండి. నేను చాలా మూవీలు తెలుగులో చేశాను, అన్ని హీరో పక్కన చేశాను. మీ అందరికీ తెలుసు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, లేటెస్ట్గా మన నాగ చైతన్య, ఎన్నో పిక్చర్ చేశాను. I'm very happy. This director is a very good. నాకు స్టోరీ చెప్పారు, అన్నీ చెప్పారు, స్టోరీ గురించి, ఆర్టిస్ట్ గురించి, టెక్నీషియన్ గురించి అన్నీ చెప్పారు. నేను చెప్పక్కర్లేదు. ఇది ఒక అద్భుతమైన ఫిలిం, తప్పకుండా సూపర్ హిట్, సూపర్ డ్యూపర్ హిట్ అవ్వాలి. మీ అందరూ పక్కగా ఉంది, సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రెస్కి నా నమస్కారాలు. ఇది నా వేణుగారితో చేస్తున్న ఫోర్త్ ఫిల్మ్, తెలుగు మాత్రం చెప్తున్నా. అయితే ప్రతిసారి మేము చేసుకోవచ్చిన ఈ కాంబినేషన్, వెదర్ ఇట్ ఇస్, నేను మేమేం, నా దగ్గర ఒక చిన్న ఫార్ములా ఉంది. సినిమా అంటే రెండే, ఒకటి కనిపించాలి, ఇంకా ఒకటి వినిపించాలి. ఇది కాంబినేషన్ కరెక్ట్ అయితే ఆ సినిమా సూపర్ హిట్. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ యాజ్ దట్ ఫార్ములా. అయితే దానికి కావాల్సిన మొత్తం ప్రయత్నం మన ఎంటైర్ టీమ్ ఇస్ పుట్టింగ్ దిస్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ రైట్ ఫ్రమ్ ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లెర్నిషి వీఆర్ టేకింగ్ కేర్. అక్కడ ఒక చిన్న తులసి కావాలి షార్ట్లో అంటే దానికి వీఆర్ వెయిటింగ్. ఈరోజు ఈ మైక్ కోసం వీఆర్ వెయిటింగ్ ఫర్ 2 hours టు టాక్ టు యూ. బేస్ లాజిక్ అయితే ఈ సినిమాలో ఏది కూడా వదిలిపెట్టేది లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ చూడాలి, కనిపించాలి, వినిపించాలి అన్న ఫార్ములా వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ టు ద కోర్, టు ద పాయింట్. ఇది మ్యూజిక్ పరంగా నేను డివైడ్ చేసి చూస్తున్నప్పుడు ప్రతిసారి మన దగ్గర నా దగ్గర డైరెక్టర్స్ వచ్చి ఏమంటారు, సార్ ఒక మంచి లవ్ సాంగ్ కావాలండి, ఒక సాడ్ సాంగ్ కావాలండి, ఇదండి అదండి అడుగుతారు. ఇప్పుడు నా వేణుగారు ఎలా అంటే చాలా విచిత్రమైన డైరెక్టర్. చచ్చిపోయిందిరా దానికి ఒక సాంగ్ కావాలంటారు. అసలు ఆవికి వాట్ యూస్ స్పిరిట్కి ఒక సాంగ్స్ రా, అక్కడ స్టార్ట్ అయిన సినిమా అంటారు. అయితే ఎక్కడో ఒక చోట నాకు ఒక ఛాలెంజ్ ఇస్తూ ఉంటారు. మేమంతరూ వి ఛాలెంజ్ ఈచ్ అదర్ అండ్ మీ అందరు సపోర్టు. కొత్త కథలు స్టార్ట్ అయ్యి ఉసురు వరకం ఎంటైర్ మీడియా సపోర్ట్తో, అంత మంచి పేరుతో, మీరు సపోర్ట్తో ఈరోజు ఇక్కడి వరకు వచ్చాము. మా మిరాకిల్, మీ మిరాకిల్గా భావిస్తూ ఈ సినిమాని మిరాకులస్గా హిట్ చేయడం మా చేతుల్లో లేదు, మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ. దర్శకులు చెప్పారు, పూర్తిగా వివరించారు, చెప్పాల్సింది ఏం లేదు. కొంచెం ఉంటే విజయ్ కుమార్ గారు చెప్పారు, కానీ ఇది నిజంగానే అందరూ ఈ పడికట్టు పదం అయింది మధ్య ఏంటి భిన్నంగా ఉంటుంది అది ఉంటుంది, కానీ నిజంగానే ఇది భిన్నమైన కథతో తీసిన ఆశ్చర్యపరిచే కథ. ఇది మాత్రం ఖచ్చితం ఇందులో నాకు ఒక భిన్న, ఇంతవరకు గతంలో చాలా సినిమాలు చేశాను కానీ ఇది నాకు భిన్నమైన పాత్ర ఇచ్చారు. ఈ మంచి పాత్ర ఇచ్చినందుకు నిర్మాతకి, దర్శకులకి, తోటి కళాకారులందరికీ థ్యాంక్స్. తర్వాత మరి ముఖ్యంగా ఈ అమ్మాయి హీరోయిన్ చాలా అద్భుతంగా చేసింది. ఈ అమ్మాయి నా కూతురు వేషం ముచ్చటేసింది నాకు. తర్వాత హీరో అతను, కెమెరామెన్ గారు, అద్భుతమైన కాంబినేషన్. ఈ చిత్రం విజయవంతం అవుతుందని పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. మీరందరూ సహకరించాలి, పత్రికల వాళ్ళు, మీ వీడియో వాళ్ళందరూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
क्योंकि जितना प्यार मुझे पिछली फिल्म में मिला वीरप्पन करते दौरान, जब व्यंग करना है तो मैं हैरान था कि वीरप्पन तो बन चुकी है, अब वीरप्पन क्यों? तो यही सवाल का जवाब उन्होंने दिया कि बोले कि जहाँ पे आपने ख़त्म की थी फिल्म हम वहाँ से शुरू करेंगे। तो मैं हैरान था कि वहाँ से शुरू कैसे, मतलब जो कैरेक्टर मर चुका है और वैनिश हो चुका है तो अब वहाँ से क्या? तो इन्होंने जो नरेट किया, सबसे खास बात इस फिल्म की क्या है कि इसका नरेशन पॉइंट, इस फिल्म को जो नरेशन जो मिला है इस फिल्म को वेणु जी की कलम से और बाकी टीम के सहयोग से,